వైసీపీ నాయకులకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ హైకోర్టులో కీలక ఉత్తర్వులు వెలువడిన నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వైసీపీ నాయకులు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 2021లో తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసే కేసులో వైసీపీ నాయకులపైన కేసు నమోదైంది. ఆ తర్వాత అప్పటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇంటిపైన దాడి కేసులో కూడా వైసీపీ నాయకులకు ఈరోజు హైకోర్టులో చుక్కెదురైన పరిస్థితి కనిపిస్తోంది. ఇక 2021లో టీడీపీ కేంద్ర కార్యాలయం మీద ప్రత్యక్షంగా దాడి చేసిన నాయకులపై అప్పుడు కేసు నమోదైంది. ఇప్పుడు మళ్ళీ హత్యాయత్నం కేసు కూడా నమోదు చేసి దాన్ని మళ్ళీ తిరగదోడే ప్రయత్నం చేశారు. ఇందులో ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్న వీళ్ళందరూ కూడా పిటిషన్ పెట్టుకున్న వైసీపీ నాయకుల పిటిషన్లను హైకోర్టు ఈరోజు తిరస్కరించింది. దేవినేని అవినాష్, నందిగం సురేష్, అప్పిరెడ్డి, తలశీల రఘురాం, జోగి రమేష్ ఈ నాయకుల ముందస్తుగా పెట్టుకున్న బెయిల్ పిటిషన్ని హైకోర్టు తిరస్కరించింది. ఇప్పటికిప్పుడు ముందస్తు బెయిల్ ఇవ్వలేమని కూడా హైకోర్టు స్పష్టంగా చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఆ రోజు 2021లో ఏదైతే ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు ఇంటి మీద కూడా వైసీపీ నాయకులు దాడి చేశారు. ఆ తర్వాత 2021లో కొంతమంది వైసీపీ నాయకులు, ఇప్పుడు మనం చెప్పుకున్న వాళ్ళందరూ కూడా, కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు. అక్కడ ధ్వంసం చేశారు. అక్కడ కనిపించిన వస్తువులన్నింటినీ కూడా ధ్వంసం చేశారు. కిటికీలని, ఇటు అద్దాలని అన్నీ కూడా ధ్వంసం చేసిన పరిస్థితి ఈ కేసులో. అప్పుడు ఈ ఘటనలో అప్పుడు వీళ్ళందరి మీద కేసు నమోదైంది. వీళ్ళు అప్పటికి తాత్కాలిక బెయిల్ పొందారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం మళ్ళీ టీడీపీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళందరి మీద కూడా ధ్వంసం చేసిన కేసే కాకుండా హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే వీళ్ళందరూ కూడా ముందస్తు బెయిల్ కోసం ఇటు హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు వీళ్ళందరికీ కూడా బెయిల్ ఇవ్వలేము, అసలు ఏం జరిగిందో పూర్వాపరాలు పరిశీలించాలి, ఆ తర్వాతనే బెయిల్కి సాధ్యమనే కోణంలో వీళ్ళు పెట్టుకున్న విజ్ఞప్తులన్నీ కూడా హైకోర్టు తిరస్కరించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంట్లో దీంతో వైసీపీ నాయకులకి హైకోర్టు షాక్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది.